呢個點樣啦？విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టినగర్ సెంటర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. సిపి గారి ఆదేశాల మేరకు ఈ మధ్య సంఘ విద్రోహ శక్తులు ఎక్కువగా గొడవలు చేసుకొని అల్లర్లు సృష్టిస్తున్నారు. దానిలో భాగంగానే ఎక్కువ మంది బ్లాక్ ఫిల్మ్ వేసుకొని కారులో ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల కారులో ఎవరు వెళ్తున్నారు అనేది తెలియట్లా, దానివల్ల మాకు ఐడెంటిఫికేషన్ చేయడం చాలా ఇబ్బందిగా అయింది. దాని గురించి కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్స్ అన్ని రిమూవ్ చేసి వాటన్నిటికి కూడా ఫైన్స్ వేయడం జరుగుతుంది. అలాగే బైకులు కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చిన సైలెన్సర్లు తీసేసి ఆల్టర్నేటివ్ చేసి వేరే సైలెన్సర్లు పెట్టి దానివల్ల శబ్ద కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల చాలామంది సీనియర్ సిటిజన్స్కి రాత్రి పూట నిద్ర పట్టకపోవడం, విపరీతమైన శబ్ద కాలుష్యం వచ్చి ప్రజలకు ఇబ్బంది కలగడం జరుగుతుంది. అలాగే కంపెనీ వాళ్ళు ఇచ్చిన నెంబర్ ప్లేట్లన్నీ తీసేసి ఆల్టర్నేటివ్ చేసి స్టిక్కరింగ్ చేసి నెంబర్లో సరైన విధంగా డిస్ప్లే ఉండట్లేదు. దానివల్ల కూడా ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏమైనా నేరాలు జరిగినప్పుడు ఆ నెంబర్ని కనుగొనడం అనేది చాలా ఇబ్బందిగా తయారైంది. అందుకే ఈ ఏదైతే డిఫెక్టివ్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయో, ఏదైతే ఆ సైలెన్సర్లు ఆల్టర్నేటివ్ చేసి వేరే పెట్టారో, బ్లాక్ ఫిల్మ్స్ వేసారో, అలాగే పోలీసు ప్రెస్ అనే స్టిక్కర్లు పెట్టుకుని చాలామంది కూడా తిరుగుతున్నారు, వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం నిమిత్తం ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టి పైన తెలిపిన వాహనాలన్నిటి కూడా ఫిల్మ్స్ రిమూవ్ చేసి ఫైన్లు వేసి వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి కంపెనీ వారు ఇచ్చిన వెహికల్ని ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగానే వాడాలి. ఎటువంటి ఆల్టర్కేషన్స్ దానికి చేయకుండా, ఫిల్మ్స్ అన్ని వేయకుండా ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా మీరు కార్లు ప్రయాణం చేసి వాటిని నడపవలసిందిగా మేము పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.